ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు పద్దెనిమిదవ అధ్యాయం అపూర్వ సంగమం శ్రీ మాకాని వెంకట్రావు మానవ హృదయాలను సాయి మందిరాలుగా తీర్చిదిద్దగల మాస్టర్ గారు కేవలం స్థానికుల కోసంగా సాయి అనుజ్ఞతో సత్సంగ పారాయణలతోనూ వారి తపహు రూపొందిన విద్యానగర్లోని కరుణాలయానికి శ్రీ అవధూత వెంకయ్యస్వామి ఆగమనంతో విద్యానగర ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక అపూర్వ సంఘటనగా వెంకయ్యస్వామి సాయి మాస్టర్ గారుల ఆ అపూర్వ సంగమాన్ని వెంకయ్యస్వామి గారి శిష్యులైన వీరు మనకి ఎంతో రమ్యంగా వర్ణిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీన అనగా మంగళవారం శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు శ్రీవారి శిష్యులు శ్రీ వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి ఏపిఎన్ తొమ్మిది వందల యాభై ఏడు కారులో శ్రీ పెనుమత్తి వాస్తవ్యులు శ్రీ పెద్దమస్తానయ్య డ్రైవింగ్లో నేను శ్రీవారు శ్రీ గురవయ్య శ్రీ ఆత్మకూరు వెంకయ్య గారులతో విద్యానగరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు చేరినాము మా కారును శ్రీ భరద్వాజ మాస్టర్ గారింటి ముందు నిలిపి నేను వారి కొరకు ఇంటిలోనికి ప్రవేశించగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వలె పడుకొని సాయిబాబా ఆలయ కట్టడం యొక్క లెక్కలు చూసుకుంటూ ఉన్నారు నన్ను చూడగానే ఆదరించి లోనికి రమ్మనమని మాస్టర్ ఆహ్వానించగా నేను వెంటనే మా గురుదేవులు కారులో ఉన్నారని తెలిపాను ఆ క్షణమే వారు అత్యంత ఆనందంతో లేచి లోపల ఉన్న అమ్మగారికి శ్రీవారి రాకను తెలియపరచగా ఆ పుణ్య దంపతులు నేరుగా గురుదేవుని దర్శించి దండప్రణామాలు ఆచరించుకొని నేరుగా శ్రీ ఆయి సాయి ఆలయానికి తోడుకొని వచ్చారు వెంటనే వారి శిష్య బృందం పలు దిశల నుండి వచ్చి మాకు కావలసిన సదుపాయాలు చూడసాగారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆనందోత్సాహాలకు అవధులు లేవు వారు వెంటనే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఫోన్లు చేయించి ఫోన్ల వసతి లేని చోట్లకు శిష్యులను పంపి మా గురుదేవుల రాకను తెలియపరిచారు మాకు కావలసిన సకల సదుపాయాలను మాస్టర్ గారు విచారించుతూ మాకు ఎలాంటి లోటు లేకుండా చూడసాగారు వారి అనుయాయులు శ్రీ రావు గారు మాకు తోడుగా నేడుగా ఉంటూ మా ఆతిథ్య బాధ్యతలను స్వీకరించారు సాయి దేవాలయం కట్టడం పూర్తయింది కరెంటు పనులు ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతూ ఉన్నాయి శ్రీ సాయి దేవస్థానం ఎదురుగా మంచినీటి బావిని త్రవ్వించారు దేవస్థానం తూర్పు ముఖద్వారం శోభాయమానంగా మనోహరంగా కట్టబడి ఉన్నది షిరిడీలో శ్రీ సాయిబాబా మందిరం ఎలా ఉందో అదే కొలతలతో తూచా భేదం లేక మాస్టర్ గారు కట్టించగలిగారంటే వారు ఎంత పుణ్యజీవులో వారిపై శ్రీ సాయి అనుగ్రహం ఎంత కలదో వర్ణించ నలవి కాదు వారి చిత్త స్థైర్యములకు నిరంతర శ్రమకు ప్రతిరూపమే ఈ దేవస్థానం మా గురుదేవులు మందిరమును పావనము చేయుట ఇదే ప్రథమం శ్రీవారి ఎక్కడికైనా కొత్త చోటుకు పోయినప్పుడు సాధారణంగా ఒక్కరోజు కన్నా ఎక్కువ నిలువరు ప్రశాంతంగా ఉండరు అందుకే సాధారణంగా శ్రీ గురుదేవుల ఆజ్ఞను అనుసరించి వారికి పోవు స్థలము తెలిపి కానీ వారి సమ్మతి తీసుకొని కానీ బయలుదేరు విద్యానగరుకు దయచేయవలసిందిగా శ్రీ స్వామివారిని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇంతకు మునుపు ప్రార్థించగా ముందు అంగీకారం తెలిపి ప్రయాణం ఒకసారికి ప్రయాణం వాయిదా వేశారు ఈ సంఘటన జరిగి సుమారు ఒకటిన్నర నెల అయింది కానీ తర్వాత వారి ఆజ్ఞ మేరకు మేము విద్యానగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయంలోనికి ప్రవేశించగానే గురుదేవులు అమిత ప్రశాంతంగా ఉంటూ మౌనంలోకి వస్తూ పోతూ ఉన్నారు ప్రతిరోజు ఉదయ హారతి మధ్యాహ్న హారతి సాయంత్ర హారతి రాత్రి హారతి శ్రీ గురుదేవుల సమక్షంలోనే శ్రీ సాయి దేవస్థానంలో జరుగుతూ ఉండేవి పుణ్యజీవి మాస్టర్ గారు బాబాగారి హారతులను శిష్యులతో కలిసి చేస్తూ వచ్చేపోయే జనసందోహాన్ని చూస్తుంటే మా గురుదేవుల ఆనందోత్సాహాలు మింటికెగిసాయి వారు పరిపూర్ణ ప్రశాంత చిత్తులై ప్రతి నిత్యమూ జరుగు పవిత్ర కార్యములను అవలోకించుచూ ఉన్నారు గురువారం శ్రీ సాయిబాబాకు పవిత్ర దినము ఆ దినము పూజలు శ్రీ మహ సాయి మహారాజుకు ముఖ్యం మేము రెండు రోజులు మా గురుదేవుల పాదపద్మముల కడ శ్రీ సాయినాథుని మందిరంలో పూజ్యులు మాస్టర్ గారి ఆదరణలో గడిపాం మూడవ నాడు గురువారం పొద్దునే పూజకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తయారవుతూ ఉండగా సూళ్ళూరుపేట వాస్తవ్యులు ఏ భాస్కర్ రెడ్డి షిరిడి వెళ్ళి అక్కడి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి మాస్టర్ గారికి అర్పించుకున్నారు ఆ ప్రసాదమును పూజ్యులు మాస్టర్ గారు అందరికీ పంచి గురుదేవులకు ఇవ్వగా వారు అత్యంత ఆనందంతో స్వీకరించారు మాస్టర్ గారు గురువారం ప్రసాదం హల్వా చేయించి బాబాగారికి నైవేద్యం ఇచ్చి గురుదేవులకు ఇవ్వమని కోరారు పూజా కార్యక్రమం ఉదయం పది గంటలకు మొదలెట్టినారు శ్రీ సాయినాథుని చిత్తరువును పుష్పమాలతో అలంకరించి పూజా కార్యక్రమమును మందిలో మందిరంలో కిక్కిరిసి ఉన్న భక్తుల సమక్షంలో మౌనముద్రలో ఉన్న గురుదేవుని ఆధ్వర్యంలో పూజ్య మాస్టర్ గారు పూజను ప్రారంభించారు మౌనంలో ఉన్న స్వామిగారు కార్యక్రమం జరుగుతున్నప్పుడు శిష్యుడు శ్రీ గురవయ్య శిర్డి ప్రసాదం గురుదేవుల నోటిలో పెట్టగా అమిత ఆనందంతో స్వీకరించారు తదుపరి సాయిబాబా నివేదన హల్వా ఒక స్పూన్ తిని అయ్యా మిగతాది తర్వాత తీసుకుంటాను అని అర్ధనిమీలిత నేత్రుడై పవళించారు ఆనాటి సాయంకాలం నేను మా స్నేహితులు నెల్లపూడి వాస్తవ్యులు తిక్కవరపు సుందర్రామరెడ్డి గారు మాస్టర్ గారు సూర్యప్రకాశ్రావు గారు వారి చిరంజీవులతో మా ఆదినారాయణరెడ్డి గారి కారులో నెల్లపూడికి బయలుదేరాం అక్కడి జైన మత తీర్థంకరుల శిలా విగ్రహాన్ని దర్శించుకుని సాయంత్రం హారతి టైంకి వచ్చాం ఆనాటి రాత్రి శ్రీ స్వామివారి చరిత్ర కొంత భాగమును అంతమంది భక్తుల సమక్షంలో చదివినారు మేము మా గురుదేవుల పాదపద్మముల కడ శ్రీ సాయిబాబా మందిరంలో ఉన్నప్పుడు మంగళవారం నాడు భగవానుల వారికి మమ్మలను పూజ మాస్టర్ గారి పరివారమునకు వేయించేసిన భక్తులకు వరుసగా ఫోటోలు తీయించినారు మరి రోజు అనగా శుక్రవారం మూడవ తేదీన పెట్రోల్ కొరకు గూడూరుకు నేనున్ను డ్రైవర్ మస్తానయ్య గారును పది గంటలకు విద్యానగర్ నుండి బయలుదేరినాము మేము పోయిన తర్వాత గురుదేవులు వారు ప్రయాణమునకు తొందర చేసినారట తర్వాత శ్రీ గురవయ్య ఆత్మకూరి వెంకయ్య గారులు వస్తువులన్నీ కారులో సర్దినారట డ్రైవర్ శ్రీ పోలు మస్తానయ్య గారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు వచ్చిన తర్వాతనే ప్రయాణ సన్నాహాలు చేసినారు అప్పుడు భరద్వజ మాస్టర్ గారు శ్రీవారి దగ్గరనే ఉండినారట వారు ఎర్ర దాసాని పూలు తెచ్చి శ్రీవారి పడక దగ్గర ఉంచి ప్రార్థించుకున్నారు శ్రీ గురవయ్య గురుదేవులను తొందరగా పోవ ఆతురతతో ఉన్నప్పుడు డ్రైవర్ మస్తానయ్య గారు స్వామివారి దగ్గరకు పోయి స్వామి వెంకట్రామయ్య గారు లేరు అని చెప్పినారట వెంటనే శ్రీవారు ఆయన ఒక్కడే వస్తాడయ్యా పోదాం అన్నారు తరువాత శ్రీ స్వామివారు ఆయన వస్తుంటాడు మనం పోదాం అన్నారు గురవయ్య వచ్చే బస్సులను ఆపిచూస్తాం అన్నారు శ్రీ స్వామివారు చెప్తూ ఉండడం నేను బస్సు దిగడం రెండూనూ ఒకేసారి జరిగినవి పూజ్యశ్రీ మాస్టర్ గారు అక్కడ ఇసుక తిన్నెలపై శ్రీవారికి దగ్గరగా కూర్చొని సత్సంగం చేయి గురుదేవులు నన్ను చూసి చాపపై ఉన్న ఎర్రపోలను చేతిలో చూపించినారు గురవయ్య స్వామివారు బయట వేసేయమన్నారని పారవేయబోతే శ్రీ స్వామివారు ఎక్కడకు తీసుకొని పోయేది ఇక్కడ పెట్టు అన్నారు పాదాల ముందు చూపించినారు వెంటనే వారి పాదాల ముందు ఉంచాను సాధారణంగా గురుదేవులు పూలను దగ్గరకు రానివ్వరు కానీ ఆ రోజు మాత్రం అవి పూజ్యశ్రీ శ్రీ మాస్టర్ గారు సమర్పించినందున వాటిని తన దగ్గరనే ఉంచమని సెలవిచ్చినారు కొంతసేపు అయిన తర్వాత వాటిని శ్రీవారిని దర్శించవచ్చిన ముత్తైదువులకు పంచిపెట్టాం రాత్రి అయిన తర్వాత అందరూ సెలవు తీసుకున్న తర్వాత గురుదేవులను మందిరంలోనికి తీసుకొని వచ్చినాం ఆ రాత్రి ఒక గంట యాభై రెండు నిమిషాలకు గురుదేవులు ఆనందసాగరంలో మునిగి ఉండట గమనించి శ్రీవారిని స్వామి ఈ మందిరం బాగుందా ఎన్ని సంవత్సరాలు పూజింపబడుతుంది అని వేడుకొనగా శ్రీవారు బాగుంది బలే బాగుంది అని నాలుగు సార్లు సెలవిచ్చి కొంతసేపు అయిన తర్వాత ఎల్లకాలమూ పూజలు జరుగుతాయి బాగుంటుంది అని సెలవిచ్చినారు అప్పుడు ఈ దేవస్థానం భగవాన్ శ్రీ సాయి అనుంగు బిడ్డడైన మాస్టర్ గారు ప్రారంభించే నందన ప్రారంభించినందువలన ఈ స్థలమునకు ఇంత భోగం వచ్చినదని తలంచుకొని ఆ ఆనందంలో ఆ రాత్రి గడిపినాము ఆ మర్నాడు శనివారం పొద్దున అనగా నాలుగవ తేదీన పొద్దునే పూజ శ్రీ మాస్టర్ గారు శ్రీ గురుదేవుల వారిని దర్శించుకొనినారు గురుదేవుల వారు వ్రాసించిన చీటీని మాస్టర్ గారికి ఇచ్చినారు ఆ సమయమున ఫోటో కూడా తీసినారు తదుపరి గురుదేవుల వారు స్నానం గావించుకొని ఒళ్ళు తుడిచే నెత్తి నెత్తిమీద పెట్టుకొని షిరిడి సాయిబాబా మాదిరిగా తలకు గుడ్డను చుట్టుకొని బాబా అని పిలవసాగారు తదుపరి మధ్యాహ్నం సూర్యప్రకాశ్రావు గారు మధ్యాహ్న హారతి ముందు వచ్చి స్వామి మీ మీకు ఇక్కడ బాగుందా అనగా అయ్యా సాలుగా ఉన్నదే అని సెలవిచ్చినారు తదుపరి మధ్యాహ్న హారతి అయిన తర్వాత శ్రీ స్వామివారికి నివేదన పెట్టగా ఆనందంగా తీసుకున్నారు బాగుంది బలే బాగుంది పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం